దేశకి నేత కార్యక్రమానికి తిరిగి స్వాగతం పున్నమ్మాయి గారు మనం తండాల గురించి మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు తండాలల్లో ప్రాబ్లమ్స్ ఏం లేవు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ దగ్గరికి మీరే వెళ్తాను అని అంటున్నారు కదా అయితే అదే విధంగా ఇప్పుడు తండాలు అంటేనే వెనుకబడతార ఉంటుంది అక్కడ చదువుకున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారు నేను చదువుకున్న విద్యార్థులు ప్రతి తండకు ఒక ఇరవై ఇరవై నుంచి వెళ్ళి ముప్పై వరకు ఉండి వెళ్తారు మేడం ప్రతి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి తండా నుంచి వెళ్ళి చదువుకోని వాళ్ళు ఉన్నారు అసలు అక్కడ కొంతమంది ఉన్నారు యువత చదువుకోని వాళ్ళు కొంతమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో చదువుకునే వాళ్ళు ఎవరు లేరు మేడం ఈ ఇప్పటి స్టేజ్లో చదివించని వాళ్ళు ఎవరు లేరు ఇంత గతంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ వారికైనా ఐటీఐ నుంచి వెళ్ళి కొన్ని కొంత శాంక్షన్ అయ్యి ఎందుకంటే ఈ ఫార్వర్డ్ అంతా ఒక బ్యాంకు హెచ్బిఐ బ్యాంకు మేనేజర్ కనుక మంచిగా సలహా ఇస్తే మాత్రం వాళ్ళ స్టేజ్ ఎక్కడికి ఎక్కడికంతా అక్కడికి అంతది మేడం ఓకే రైట్ మీ గ్రామంలో తాగునీటి సమస్య సాగునీటి సమస్య ఏం లేదన్నారు ఇప్పుడు తండాలు మీ గ్రామానికి కిలోమీటరు హాఫ్ కిలోమీటర్ దూరం ఉన్నాయి అన్నారు అటువంటి అప్పుడు మరి ఆ తండాలలో ఉన్న తండాలలో తాగునీటి సమస్యకి సాగునీటి సమస్యకి ఎటువంటి ప్రాబ్లం లేదా ఏం లేదు వాళ్ళకు బోర్లు వేసినాం వాళ్ళకు ట్యాంకులు ఉన్నాయి మళ్ళీ మోటార్ నడవకుండా ఏం నడకున్నా ఎనిమిది పది పది పన్నెండు మోటార్లు తండకు ఒక తండకు రెండు ఉన్నాయి ఒక తండకు ఒకటి ఉన్నది ఒక తండకు ఒకటి ఒక తండకు రెండు ఓకే విద్య విషయంలో మీ గ్రామంలో ఉన్న విద్యార్థులు అంటే ఎటువంటి ప్రోత్సాహం అందిస్తున్నారు అక్కడ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ ఏర్పాటు చేసి ఉన్నాయా అంటే హై స్కూల్ కూడా హై స్కూల్ గ్రామంలో ఉన్న విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్కు పోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారా లేకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మంచిగా విద్యని చెప్తున్నారు అని చెప్పి పాఠశాలలకి అంటే ప్రభుత్వ పాఠశాలలకు రావడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారా ప్ర ప్ర మనం ప్రైవేటు సంస్థకు తోలటానికి ఎక్కువ ప్రాధాన్యతను మేడం ఒకటి ఏంటంటే మనం ముందు పడి నేను హెడ్ మాస్టర్ను వీళ్ళందరినీ విలేజ్లో కొంతమంది యువత పిల్లలను పట్టుకొని ప్రతి తల్లిదండ్రులకు అమ్మాయి టెన్త్ అంటే రే ఇళ్ళ నుంచి వెళ్ళి మనకు బయటకెందుకు పోవాలనే దృష్ట్యా బట్టి నేను వాళ్ళ వాళ్ళని తిప్పి కానీ కారణాలు ఏంటంటారు ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్కే ఇంట్రెస్ట్ ఇవ్వడం ఆసక్తి చూపించడం అంటే దాని వెనకాల కారణాలు ఏంటి అంటే ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య అందించట్లేదు అన లేకపోతే ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లమ్ అని ఎన్రోల్ అన్నారు ఇంగ్లీష్ మీడియం కూడా ఇప్పుడు హై స్కూల్స్లలో పెట్టేసారు హై స్కూల్ నీ ప్రైవేట్ స్కూల్ కన్నా హై స్కూల్ చదివిన వ్యక్తే బాగుంటుంది మేడం మీరు ఏమన్నానండి అందులో చదివిన పక్కా ఏ ఏ దానికైనా ఒక దానికి లభిస్తుంది తప్ప ఇప్పుడు ఎందుకంటే మనకు ఎంత ముందు అంత ముందు ఉండే ఇప్పుడు నేను నేను ఉన్న కాంచెలి మా మండలంలో మా విలేజే ఫస్ట్ వాళ్ళు ర్యాంక్ రావడం టెన్త్లా ఇప్పుడు మీ గ్రామంలో మీ గ్రామంలోనే ఉంది అన్నారు పక్కన తండాలకి అవందరు ఆ పిల్లలందరూ నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి ఉందా ఇప్పుడు వస్తారు హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ నుంచి అంటే ఒక ఒక తండ ఒక రెండు తండలో మాకు దగ్గర ఒక మూడు తండల దగ్గర మిగతా తండ అటు వేరే పక్క విలేజ్ పక్క విలేజ్కి దగ్గర ఉన్నది అటు పంపిస్తారు వాళ్ళు ఇక మేము మోటివేట్ చేసి మేము ఇటు తప్పిస్తాం టెన్త్ వరకు మీ దగ్గర స్కూల్స్ ఉన్నాయన్నారు మరి ఇంటర్ కాలేజ్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అక్కడ మాకు పది పదిహేను కిలోమీటర్లు పాలకుడుతున్నది మేడం మళ్ళీ ఒక ఇరవై కిలోమీటర్లు ఉన్నది ఎనిమిది కిలోలు జఫరైడ్ ఉన్నది ఈ మూడు ట్రావెలింగ్ ప్రాబ్లం రవాణా రవాణా సౌకర్యం ఉంది మాకు వెహికల్స్ ఉన్నాయి బస్సు సౌకర్యం ఆటోలు పోయి చదువుకొని వస్తారు ఓకే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఓకే చదువుకున్న యువత ఎంత మంది ఉంటారు మంది ఉంటారు మేడం ఓకే అంటే అందరూ డిగ్రీలు కంప్లీట్ చేసుకుని ఉన్న వాళ్ళేనా డిగ్రీ వాళ్ళు ఉన్నారు డిగ్రీ కంప్లీట్ చేసి వ్యవసాయం చేసిన వాళ్ళు కిరాణా పెట్టుకున్నారు చదువుకున్న యువత కూడా వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారా వ్యవసాయం యువత వ్యవసాయం ఏం చేస్తుంది మేడం ఏదన్నా కిరాణా షాపు ఏదైనా పెట్టుకొని కానీ ఎందుకు యువత ఎందుకు వేయకూడదు వ్యవసాయం ఎందుకు చేయకూడదు పోను పోను అందరు యువత చదువుకున్న యువతనే తయారవుతుంది పోను పోను ఎవరు వ్యవసాయం చేయకపోతే ఎవరు పండిస్తారు ఎవరు చేస్తారు వాళ్ళు వాళ్ళ పోతుబలం మేడం వాళ్ళు చేయాలనేది పట్టుదల ఉంటే మనిషి మనిషి అది దలుచుకున్నది పట్టుదల ఉంటే ఏదైనా చేయొచ్చు ఎందుకు చేయాలి చెయ్యాలి అని అంటున్నారు కానీ ఇప్పుడు రైతులకైతే అన్ని లాభాలు ఎక్కడ లాభాల బాట ఎక్కడ కనిపించట్లే అనే ఒక మాట ఉంది ఒక నల్ నలభై శాతం మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేయాలనుకుంటున్నారు అని చెప్పేసి తాజా అధికారుల అధ్యయనం ప్రకారం కూడా ఉంది అటువంటి అప్పుడు యువత వ్యవసాయంలోకి రావాలని కూడా అనుకోదు కదా వాళ్ళు లాభం లేదని నేను వాళ్ళే లాభం పెడుతుంటే ఇప్పుడు చదువుకున్న యువత ఖాళీగా కూడా ఉంటారు కదా నిరుద్యోగులు ఉంటారు చదువుకున్న యువత నిరుద్యోగులుగా ఉండటం కానీ అంటే ఇప్పుడు వాళ్ళ కోసం నిరుద్యోగులుగా ఉన్న యువత కోసం ప్రభుత్వము కొన్ని అంటే సబ్ ప్లాన్స్ కింద ఏదో ఒకటి రుణాలుయడము అట్లాంటివి దీనికి ఏం చేసినా మేడం బ్యాంక్ ఏం చేసినా బ్యాంక్ నుంచి మనం ఈ ఎస్సీ ఎస్సీ సప్లైన్ కింద కానీ ఇది ఐటీడీ నుంచి కానీ డిఆర్డి కానీ వాళ్ళు వాళ్ళు క్లియర్ చేసేసి ఉంటే బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ సాయం చేస్తే వాళ్ళు సక్రంగా మంచి సంతోషంగా ఉంటారు రైట్ వైద్యం వైద్యం మీ గ్రామంలో వైద్యశాల అందుబాటులో ఉందా వైద్యశాల అంటే ఆర్ఎంపి డాక్టర్లు లేదు మరి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇంకా ఆర్ఎంపి డాక్టర్స్ దగ్గరికి వెళ్తారా మాకు రోడ్ సౌకర్యం బాగున్నది మేడం వర్ధనపేట మాకు ఎంబీబీఎస్ డాక్టర్ అడ ప్రతి ఒక్కరు కానీ పది ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలలో అడిగిపోతాం అంత కొందంటే మన ఆర్ఎంపీ డాక్టర్ల ఇంటికి పిలిపించి వాళ్ళే అక్కడ పోయేదాకా ఒక ఇంజక్షన్ ఇచ్చేదాకా అంటే ఎమర్జెన్సీ సమయంలో కూడా అందరు అందుబాటులో ఉంటారా మీకు అందుబాటులో ఉంటాం తండ్రోలకే ఇబ్బంది కానీ అందరికీ అందుబాటులో ఉంటాం తండలకు చూస్తే ఇప్పుడు అంతమంది రోడ్లు లేకుంటే ఇప్పుడు నేను మట్టి రోడ్లు కానీ అవి కానీ వేయించినాం ఓకే కోసం కూడా డాక్టర్స్ అందుబాటులో మన ఫోన్ ద్వారానే మేడం మన దగ్గర అందుబాటులో ఉండదు ఫోన్ ద్వారానే ఇవాళ వాళ్ళు వాళ్ళు చెప్తారు ఇలా ఇట్లా చేస్తుంది ఏదో ఇలా మేతమేయలేదు అన్నప్పుడు వాళ్ళు పక్క మనకు వచ్చి చెప్తారు నేను ఫోన్ చేయడంతోనే వీళ్ళు వీళ్ళు పడితే ఆయన వస్తారు లేకపోతే వీళ్ళని పోయి మందులు గ్రామానికి ఇప్పుడు మీ గ్రామానికి ప్రతి సంవత్సరానికి ఎన్ని నిధులు సమకూర్చిస్తున్నారు ఇప్పుడు సంవత్సరానికి నాలుగు లక్షలు ఐదు లక్షలు వస్తాయి మేడం ఆ లక్షలు ఐదు లక్షలు దేనికి వాడుకోవాలి దేనికి యూజ్ చేయాలి అని చెప్తారు దాన్ని మనం సైడ్ రైన్ కానీ సీసీ రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజీ తీయడం తొలగింగ్ పౌడర్ కానీ అన్నిటికి అవి ఒకసారి రావుగా మేడం విడతలుగా వస్తుంది ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా సీసీ రోడ్స్ ఇప్పుడు మీ ఊర్లో గ్రామంలో మంచిగా ఉందా సీసీ రోడ్స్ అందరికీ అందరికి లేవు మేడం అందరికి లేవు అందరికి తండాలల్లా తండాలల్లా లేవు కొన్ని ఒకటి కొన్ని దిక్కు ఇప్పుడు నేను అనేది ఎస్సీ కాలనీ లేవు తండాలలో లేవు ఇప్పుడు 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 ఈ ప్లాన్ మొత్తం ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ పెట్టినాడు ఓకే పెన్షన్లు పెన్షన్లు కరెక్ట్గా ఆ ప్రజలకు పెన్షన్లు కరెక్ట్ అందుతున్నాయి మేడం గతంలో నేను సర్పంచ్ కానప్పుడు ఎనభై పెన్షన్లు లేవు ఇప్పుడు మూడు వందల యాభై పెన్షన్లు ఉన్నాయి ఇంకా వికలాంగులు ఎంతమంది ఉంటారు మీకు వికలాంగులు యాభై ఐదు యాభై ఐదు మంది ఓకే అభ్యస్తం యాభై ఐదు మంది ఓకే అంటే ఇంకా అందుకొని అంటే పింఛన్లు తీసుకొని వాళ్ళు ముసలయ్యో ముసలోళ్ళు అయ్యి వికలాంగ్లు అయ్యి ఉండి కూడా పింఛన్లు అందుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మా దగ్గర లేరు మేడం నేను అందరికీ అందరికీ న్యాయం గురించేటట్టు ఏజ్ ఉన్న వాళ్ళకు లేకుండా చేసినా మేడం వాళ్ళకు పెన్షన్ రాని వాళ్ళ మనిషి లేరు రైట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకం బంగారు తల్లి పథకం ఉంది కదా అది ఎంతమంది ఉపయోగించుకుంటారు ఇప్పుడు తాజా అధ్యయనం ప్రకారము ఏంటంటే యాభై యాభై అంటే ఇప్పుడు ఎంతమంది అంటే యాభై శాతం మంది కూడా ఉపయోగించుకోలేదు బంగారు తల్లి పథకాన్ని మీ గ్రామంలో ఏడు మంది వాడుకుంటున్నారు అంటే బంగారు తల్లి ప్ర పథకం వచ్చినప్పటికెళ్ళి అంటే మీ దగ్గర ఏడు ఏడు మంది పిల్లలే పుట్టిరనుకోవచ్చా అట్లా అనుకుంటా మేడం అంత ముందు మనకు సప్లై ఇవ్వలేదు కాబట్టి అది వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మనం పోయిన సంవత్సరం నుంచి ఒక ఏడు 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 వేల మంది మందికి పిల్లలు చేయడం జరిగింది అంటే పేద కుటుంబంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకి బంగారు తల్లి పథకం అనేది అమలులో ఉండాలి అటువంటి అప్పుడు మరి ఎందుకు అట్లా ఎందుకంటే ఎందుకు అట్లా ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం ఏం లేదు మేడం మేము మనకు దాని సక్లింగ్ ప్రకారంగా వచ్చిన ప్రకారంగానే మనకు అప్పుడు స్టార్టింగ్ నుంచిలే మనకు దాన్ని గైడెన్స్ మనకు ఇస్తే మేము చేద్దాము కానీ ఇప్పుడే సర్వే చేసి దాన్ని ఆ ప్రకారంగా ఏడెనిమిది మంది పది మంది దాకా అయినారు అనుకోండి మేడం రైట్ అంగన్వాడీలో పనులు ఎట్లా నడుస్తున్నాయి అంగన్వాడు బాగా నడుస్తుంది మేడం మంచిగా ఎగ్స్ కానీ ఏది కానీ నేను 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 చూత పోయి చూ చూడవలసి వస్తుంది ఏం ఏం ఉండరు ఏం కదా ఆయమ్మని కానీ మేడానికి కానీ అడగడం జరుగుతుంది ఓకే మీ గ్రామంలో చెట్ల పెంపకం ఎట్లుంది చెట్ల పెంపకం ఏం లేదు మేడం చెట్ల అంటే చెట్లు పెంప పెంచాలి అన్న కాన్సెప్టే లేదా ఉన్నది ఉన్నది మేడం ఎందుకంటే రోడ్ సైడ్లో నేను సర్పంచ్ అనేప్పుడు చూస్తే ఒక ట్రాక్టర్ మొలకలు తెచ్చి చూస్తా ఇక్కడ జిల్లా అందాక కొండూరు దాకా పెట్టించాను ఓకే చివరిగా అంటే ఇప్పుడు మీరు ఒక దేశ పౌరుడిగా దేశ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి ఒకటి నా నా వృత్తిని వారికి త్యాగం చేస్తాను తారబోస్తా మేడం నేను ఎందుకంటే నన్ను నన్ను వాళ్ళు ఈ స్థాయిలో ఉంచారు కాబట్టి నేను వారికి ఎవరికైనా ఒక కార్యక్రమములు నటిన నేను పనులతోనే వీక్త వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు నేను ఎప్పుడైనా ఏ సేవైనా అందిస్తాను నేను వాళ్ళకి దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు మొదటగా అభివృద్ధి చెందాలి కదా దేశం గ్రామాలు అభివృద్ధి పొందాలంటే మేడం ప్రతి పౌరుడు కానీ బిల్స్ కానీ ఏది కానీ కట్టాలా లెక్క ప్రకారంగా ఎందుకంటే కడితేనే మనం గ్రామం అభివృద్ధి అయితేనే దేశానికి పోగలుగుతాం ఓకే రైట్ మీ తోటి సర్పంచ్లకు మీరు ఇచ్చే సందేశం ఏంటి నేను చెప్తా నేను చెప్తా మేడం సర్పు ఒక 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 వ్యక్తికి ఒక వ్యక్తి ఒక గుణం ఒక ఒకరికి ఉండదు మేడం ఎందుకంటే మన మన గుణం వారికి లేకపోతే లేకపోవచ్చు వారి గుణం మనకు లేకపోవచ్చు ఎందుకంటే నా నేను ఏ దారిలో పోతే మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు మీరు ఇచ్చే సందేశం ఏంటి నేను వారిని ఏమంటే జనాలను ఇబ్బంది పెట్టొద్దు వారితో మంచిగుండి అంటే అందరు మంచి అనేది ఎప్పుడు ఉండదు కానీ ఉన్న సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మంచిగుండి థర్టీ పర్సెంట్ ఉన్న పెద్ద సమస్య కాదు వాళ్ళందరినీ పది రూపాయలు ఖర్చు పెట్టి అయినా కలుపుకొని పోనే వ్యవహారం అనేది నేను తోటి సర్పంచ్లో చెప్తాను సరే ఏ ఆపదికైనా పోలీసు పోనీ హాస్పిటల్ పోని మన దగ్గర ఉన్నా లేకున్నా బాధ పున్నమయ్య గారు రైట్ థ్యాంక్ యూ మీ దగ్గర ఉన్న నిరుద్యోగ సమస్యని కాని మీ దగ్గర ఇంకా మీరు మీ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈ రోజు నేత కార్యక్రమం స్టేట్ యుంటూ తెలంగాణ జనం గొంతుగా టీఎన్ఎన్ చెడు నీ జిమ్మెదారి బాధ్యతే నీ గోచరా పల్లొడ భార్య కే వచ్చరా పల్లొడ భార్యకే వచ్చరా